విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో తీగలవలస సమీప గూడిగిమ్ము జలపాతంలో గల్లంతైన యువకులు లభ్యమయ్యారు. ఫోటోలు తీసుకుంటున్న సమయంలో వీరు ముగ్గురు జలపాతంలో మునిగిపోవడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సస్యాసంపాలెం గ్రామానికి చెందిన నిరంజన్, నాగేంద్ర పడల్, వినోద్ కుమార్, నిరంజన్ ఇంటర్ 2వ సంవత్సరం, నాగేంద్ర ప్రసాద్ డిగ్రీ ఆఖరి సంవత్సరం. వినోద్ కుమార్ ఈ ఏడాది బి ఫార్మసీ పూర్తి చేశాడు. విద్యాలయాలకు సెలవులు కావడంతో గ్రామంలోనే ఉంటున్నారు. మరో 9 మందితో గుమ్మిగూడి జలపాతంలో తిలకించేందుకు ఆదివారం వెళ్లారు. ఫోటోలు తీసుకుంటున్న సమయంలో వీరు ముగ్గురు గల్లం తవ్వడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం విద్యార్థి దశలో ఉన్న వీరికి ఎంతో భవిష్యత్తు ఉందని, ఈ క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం మర్చిపోలేనిదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తుల సహకారంతో మృతదేహాలు వెలికి తీశారు. వీరు మృతదేహాలు స్వగ్రామమైన సన్యాసపాలెం గ్రామంలో దహనపరిచారు. ಹೋಡ್ನಿರ್ಲಿ ಹೊಡೆದ್ರು